ఎవరైతే దేవుని సన్నిధిలో వినయంగా మొర్ర పెడతారో దేవుడు వారి మొరను వింటాడని, ఎవరైతే ఇబ్బందులకు గురై అన్యాయానికి గురై భయంకర పరిస్థితుల్లో ఇరుక్కుపోయి దేవునికి మొర్ర పెడితే, యథార్థ హృదయంతో ఆయన వైపు చూస్తే, మనస్ఫూర్తిగా దేవుని సన్నిధిలో ప్రార్థిస్తే దేవుడు ఆ మొరను వింటానని వాగ్దానం చేశాడు. బహుశా ఈ ఉదయకాల సమయంలో నీవు కూడా కొన్ని అంశాలు దేవుని సన్నిధి తీసుకొస్తున్నావేమో. నీ జీవితంలో కొన్ని సంగతులు జరగాలని, కొన్ని అద్భుతాలు జరగాలని దేవుని సన్నిధిలో ప్రాధేయపడుతున్నావు. కన్నీళ్లు కారుస్తున్నావు, ప్రార్థన చేస్తున్నావు, దేవుని వాక్యాన్ని చదువుతున్నావు, దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు, ఆయన నీ మొరను వినేవాడు. ప్రస్తుత ప్రపంచంలో పరిస్థితులు ఎలా ఉన్నాయంటే, దిక్కులేని వారిని విధవరాండ్రును పట్టించుకోవట్లేదు. వీరికి ఎవరూ ఆసరా లేరు అంటే, వీరికి ఎవరూ సపోర్ట్ లేరు అంటే, అలాంటి వారిని ఎన్ని విధాలుగానైనా ఎంతమంది అయినా మోసం చేయడానికి ముందుకు వచ్చేస్తున్న ఈ తరుణంలో దేవుడు నలగగొట్టబడుతున్న వారిని, బలత్కారానికి గురవుతున్న వారిని, అన్యాయానికి గురవుతున్న వారిని దేవుడు బలపరుస్తున్నాడు. మీరు మొర్ర పెడితే మీ మొర్ర వింటారని వాగ్దానం చేశాడు.